చెన్నై చెపాక్ మైదానంలో మొదటి మ్యాచ్లో బెంగళూరు ముంబై జట్ల మధ్య హోరాహోరీ పోరు చూశాం. ఇక ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కూడా అలాంటి పోరే జరిగింది. గెలవాల్సిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చేసిన ఒక్క పొరపాటు వల్ల ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. బేర్స్టో అవుట్ అయ్యాక అబ్దుల్ సమద్ను పంపించకుండా మహమ్మద్ నబీ, విజయ్ శంకర్లను పంపించింది. వీరిద్దరూ బంతులను వృధా చేసి త్వరగా అవుట్ అయ్యారు. సమద్ మాత్రం చివరిలో రెచ్చిపోయాడు. కానీ అప్పటికే ఎస్ఆర్హెచ్ ఓటమి దాదాపు ఖాయమైంది. బేర్స్టో తర్వాత అబ్దుల్ సమద్ను పంపి ఉంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలిచేది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్కతా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు నితీష్ రాణా, శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడుతూ పవర్ ప్లేలో కోల్కతాకు మంచి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్కు 53 పరుగులు జోడించిన తర్వాత శుభ్మన్ గిల్ను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి రాణా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి 2 వికెట్కు 93 పరుగులు జోడించారు. 29 బంతుల్లో 53 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి నటరాజన్ బౌలింగ్లో అనవసరమైన షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నప్పటికీ నితీష్ రాణా మాత్రం ఓపిగ్గా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాత్తూ నెట్ రన్ రేట్ పెంచుకుంటూ పోయాడు. 56 బంతుల్లో 142 స్ట్రైక్ రేటుతో 80 పరుగులు చేసిన రాణా మహమ్మద్ నబీ బౌలింగ్లో విజయ్ శంకర్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ముగిసేసరికి కోల్కతా 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీగా నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం జానీ బేర్స్టో, మనీష్ పాండే హైదరాబాద్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 3 వికెట్కు 92 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ పూర్తి కాగానే జానీ బేర్స్టో అవుట్ అయ్యాడు. మనీష్ పాండే మాత్రం చివరి వరకు ఉండి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ అవతలి వైపు నుంచి సహకారం లభించకపోవడంతో మనీష్ పాండే జట్టును గెలిపించలేకపోయాడు. జానీ బేర్స్టో 40 బంతుల్లో 55 పరుగులు చేయగా మనీష్ పాండే 44 బంతుల్లో 61 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివరిలో అబ్దుల్ సమాద్ మెరుపులు మెరిపించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్కతా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీగా ఆండ్రూ రసెల్, షకీబ్ అల్ హసన్, ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.